చెరువులు కుంటలు ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇటు బారీ నిర్మాణాలను బడాబాబులను విల్లాలను కూల్చివేస్తోంది. ఇక తాజాగా మేడ్చల్ జిల్లాలో కూల్చివేతలను ప్రారంభించింది. మలంపేట కత్వా చెరువులో అక్రమంగా నిర్మించిన విల్లాలను కూల్చివేస్తోంది. ప్రస్తుతం మా ప్రతినిధి ఆర్కే అక్కడ లైవ్ ద్వారా సిద్దంగా ఉన్నారు. ప్రస్తుతం అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఆర్కే, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చిందా? ఏమంటున్నారు అక్కడ? శ్వేత, అయితే ప్రస్తుతం మాదాపూర్ సున్నం చెరువు ఏదైతే ఉందో సున్నం చెరువు దగ్గర ఒక్కసారిగా కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మనం లైవ్లో కూడా ఆ విజయాలు వాస్తవానికి మన ముందే అతను పెట్రోల్ పోసుకుని ప్రయత్నం చేశారు. హెచ్ఎంటీవీ వద్దు అని వారించడం కూడా జరిగింది. అయితే అతన్ని పోలీసులు పక్కకైతే తీసుకెళ్ళడం జరిగింది. మొత్తం ముగ్గురు ఒకేసారి కూడా కిరోసిన్ పైన పోసుకునేసరికి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి తలెత్తింది. అలాగే చాలా మంది కూడా స్థానికంగా ఎవరైతే షెడ్లు వేసుకుని ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేయడంతో ఒక్కసారిగా కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వెంటనే వాళ్ళందరినీ కూడా పక్కకు తీసుకెళ్లడం జరిగింది. మరోవైపు మరికొన్ని కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఇప్పటివరకు కూడా షాప్స్ అవన్నీ కూలగొట్టడం ఒకైతే అయితే ఏదైతే స్థానికంగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారో వాళ్ళ విషయానికి వచ్చేసరికి మాత్రం కొంచెం వాళ్ళంతా కూడా కొంత వాళ్ళు ఉద్రిక్త పరిస్థితులు అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్న పరిస్థితి అని చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు మీరు ఇక్కడ లోకలా కాదండి, యాక్చువల్ ల్యాండ్ ఓనర్ చెప్పండి. నేను మీడియా మాట్లాడాను. అయితే చాలా మంది కూడా తమకు సంబంధించిన స్థలాల విషయంలో ఒకసారిగా కూడా ఎలాంటి అనుమతులు లేకుండా వాళ్ళంతా కూడా రావడం జరుగుతుంది. వితౌట్ నోటీస్ వాళ్ళంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది అనేది కొంతమంది చెప్తున్నారు. మరికొంతమంది మాత్రం తమకు నోటీస్ ఇచ్చారు, అయినా సరే ఇన్నేళ్లుగా లేనిది ఇప్పుడు సడన్ గా ఎందుకు అధికారులు రావడం జరిగింది, ఎందుకు తమ మీద ఈ విధంగా దాడి చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. మొత్తం కూడా ఒకసారి మనం విజయంలో కూడా తీసుకొచ్చి ఇదంతా కూడా ఆ పరిసర ప్రాంతం మొత్తం పైన ఏదైతే కనిపిస్తుందో ఆ పైన కనిపిస్తున్న ప్రాంతం మొత్తం కూడా ఇప్పుడు ప్రస్తుతం అక్కడ కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతుందో ఆల్రెడీ అక్కడికి బుల్డోజర్లు కూడా చేరుకోవడం జరిగింది. వాటి ద్వారా మొత్తం కూడా అక్కడ ఏవైతే అక్రమ నిర్మాణాలు కావచ్చు లేకపోతే అక్కడ స్థానికంగా కొన్ని ట్యాంకర్లు వాటర్ ట్యాంకర్స్ మొత్తం కూడా ఉన్నాయో వాటన్నింటిని కూడా అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. ఇప్పటివరకు కూడా హైడ్రా అధికారులకు ఎక్కడ కూడా ఇలాంటి ప్రతిఘటన ఎదుర్కాలేదని చెప్పాలి. కానీ మొదటిసారి అది కూడా కొంత మాస్ ఏరియాలోకి వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా కొంత ప్రతిఘటన అయితే ఎదురవడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఈ విలాస ఏవైతే ఉన్నాయో వీటిని కూడా కూల్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఎందుకంటే అందుతున్న సమాచారం మేరకు ఇవి కూడా ఆ జోన్ పరిధిలోకి వస్తాయని చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు కూడా ఇక్కడి నుంచి అధికారికంగా మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. రోడ్డుకి ఇరువైపులా ఏవైతే బిల్డింగ్స్ కానీ లేకపోతే ఈ షాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ షాప్స్ని మాత్రం అధికారులు నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. అదే సమయంలో ఈ గుడిసెలు ఏవైతే తొలగిస్తున్నారో వాటి విషయంలో మాత్రం చాలా ఆగ్రహం అయితే ఈ హైడ్రా నుంచి ప్రభుత్వానికి మాత్రం ఖచ్చితంగా ఎదురవుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఇంకొక అరగంటలో ఆ షాప్ మొత్తాన్ని కూడా తొలగిస్తామన్నారు. ఆ షాప్కి సంబంధించిన యజమానులు మాత్రం తాము దాదాపుగా 3-4 ఏళ్ళుగా కూడా అక్కడనే ఉన్నాము, అక్కడే చేసుకుంటున్నాము. అలాంటి సందర్భాన్ని మొదట్లోనే దాన్ని కట్టడి చేస్తే మాకు ఇబ్బంది ఉండేది కాదు. మొత్తం మేము డబ్బులు పెట్టుకుని అన్ని చేస్తున్నాము. ఈ సమయంలో దీన్ని ఏ విధంగా కట్టడి చేస్తారు, ఏ విధంగా కూల్చేస్తారంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దాదాపుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఒకసారి చూసుకుంటే ఈవీడీఎంకి సంబంధించిన వెహికల్స్ కానీ మొత్తం పోలీసుకు సంబంధించిన వెహికల్స్ కానీ పెద్ద సంఖ్యలో అయితే ఇక్కడికి రావడం జరిగింది. దాదాపుగా 250 మంది పోలీసులతో ఇక్కడ మొత్తం భద్రతను కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. దాదాపుగా ఈ ప్రాంతంలోనే ఒక 15 నుంచి 20 వరకు కూడా అక్రమ కట్టడాలు అన్నట్టు వాటన్నిటికీ కూడా రెవెన్యూ అధికారులు ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్టు కూడా హైడ్రా నుంచి అయితే సమాచారం అందుతుంది. ఆ రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చిన తర్వాత హైడ్రా అధికారులు వాటిని కూల్చేయడానికి అయితే రెడీ అవుతున్నారు. ఏదేమైనా సరే కొంత ఉద్రిక్త పరిస్థితి ప్రస్తుతానికైతే చల్లారినప్పటికీ కూడా కొంచెం ఇక్కడ సిచ్యువేషన్ మాత్రం కొంత అవుట్ ఆఫ్ కంట్రోల్ లాగే కనిపిస్తుంది. ఆర్కే, అయితే ప్రస్తుతం మీరు అన్నట్లుగా రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చిన తర్వాతే హైడ్రా అక్కడికి వచ్చింది అని చెప్తున్నారు. బట్ స్థానికులు మాకు అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, రావడం రావడమే కూల్చేస్తున్నారని వారు చెప్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? అయితే ఇక్కడ రైట్ శ్వేత, ఇక్కడ 2 విషయాలు మనం గమనించాల్సి ఉంటుంది. ఎవరైతే లోకల్ గా షెడ్ వేసుకున్నారో అలాంటి వాళ్ళ విషయంలో మాత్రం వచ్చి నేరుగా కూల్చివేయడం జరుగుతుంది. వాళ్ళకి ఆల్రెడీ రెవెన్యూ అధికారులు వచ్చి ముందు రోజు చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఇక్కడ షెడ్స్ వేసుకున్నారో వాళ్ళందరినీ కూడా
బయటికి వెళ్లిపోవాలి. ఇది మొత్తం కూడా ప్రభుత్వానికి సంబంధించిన స్థలం, అంటే చెరువు స్థలం కాబట్టి ఇక్కడ మీరు తెలిసేసుకున్నా తెలియకేసుకున్నా ఇది నేరం కిందే అవుతుంది. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయడం అనేది నేరం కిందే అవుతుంది అనేది రెవెన్యూ అధికారులు వచ్చి వాళ్ళకి చెప్పి నెక్స్ట్ డే హైడ్రా అధికారులు అయితే రంగంలో దిగుతున్నారు. అదే సమయంలో ఏవైతే షాప్స్ ఉన్నాయో షాప్లకు మాత్రం ముందుగానే నోటీసులు ఇస్తున్నారు. అదే సమయంలో బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిల్డింగ్లు కూడా ఇప్పటికే నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు హైడ్రా అధికారులు అయితే రంగంలో దిగుతున్నారు. నోటీస్ ఇచ్చిన అలాగే కమిషనర్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చి పరిశీలించిన ఒకటి రెండు రోజుల లోపలే మొత్తం కూల్చివేతలకైతే అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. అదే సమయంలో కొంతమంది మాత్రం తమకు నోటీసులు అందలేదంటూ కూడా చెప్తున్నారు. ఇంతకుముందు మనం ప్రత్యక్షంగా మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ కూడా అదే విషయం చెప్పింది, తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు కానీ కూల్చివేతలకు మాత్రం సిద్ధమయ్యారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఈ మాదాపూర్ పరిధిలో ఇంతకుముందు మనం ఏదైతే మలంపేట పరిధిలో దాదాపుగా 7 విల్లాలని కూలగొట్టడం జరిగితే ఇక్కడ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడికి రావడం జరిగింది. మాదాపూర్ సున్నం చెరువు దగ్గర మాత్రం మరొక 6 నుంచి 7 ఏవైతే బిల్డింగ్స్ కావచ్చు లేకపోతే ఈ షాప్స్ కావచ్చు వీటన్నిటి కూడా నోటీస్ వచ్చి వీటన్నిటిని కూడా కూలగొడుతున్నారు. రాబోయే 2 రోజుల పాటు కూడా ఈ కూల్చివేతలు ఉంటాయంటూ కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ బిల్డింగ్లు కూల్చివేత సమయంలో పెద్ద ఎత్తున స్థానికులు కావచ్చు లేకపోతే బిల్డింగ్ కి సంబంధించిన ఓనర్లు లేకపోతే షాప్ సంబంధించిన ఓనర్లు వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకోవడం జరుగుతుంది. అయితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందుగానే పోలీసులు అయితే వాళ్ళందరినీ కూడా కట్టడి చేస్తున్నారు. ఎక్కడైతే కూల్చివేతలు జరుగుతున్నాయో కూల్చివేతలు జరుగుతున్న ప్లేస్ లోకి ఏ ఒక్కరిని కూడా అలౌ చేయట్లేదు. ముఖ్యంగా షాప్ కు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఏ ఒక్కరిని కూడా లోపలికి అనుమతించకుండా ముందుగానే వీటన్నిటి కూల్చివేతలను అయితే చేపట్టడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనం ఏదైతే ఒక షాప్ ఉందో ఆ షాప్ నైతే కూల్చివేస్తున్నారు. వాస్తవానికి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు దాదాపు 2-3 ఏళ్ళుగా కూడా ఈ షాప్ ఇక్కడే ఉంది కానీ కూల్చివేతలకు సంబంధించి దాదాపుగా ఈ పరిధి మొత్తం కూడా ఏదైతే సున్నం చెరువు దాదాపు 26 ఎకరాలు ఉంటుంది. ఇప్పుడు 11 ఎకరాల వరకు కూడా కబ్జా గురవడం ఉంది. ఆ 11 ఎకరాల్లో ఇప్పుడు కనిపిస్తున్న ఓవరాల్ బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో ఈ బిల్డింగ్లన్నీ కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలోకే రావడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటికీ నోటీసులు ఇస్తారా లేకపోతే వీటిని కూల్చి సరిపెడతారా అనేది కూడా ఇక్కడ చూడాల్సి ఉంది. చాలా మంది అడిగే ప్రశ్న కూడా ఇదే. ఇప్పటికే చాలా కన్స్ట్రక్షన్స్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. చాలా బిల్డింగ్లు కూడా ఇప్పటికే ఈ పరిధిలో ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధులు ఉన్నాయో వాటన్నిటి పరిధిలో కూడా ఇప్పటికే బిల్డింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి నోటీసులు ఇస్తారా లేకపోతే ఏ విధంగా ముందుకు వెళ్తారా అనేది మాత్రం ఇంకా ఒక క్లారిటీ రాలేదు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఎవరు రెవెన్యూ అధికారులు అయితే నోటీసులు అయితే చాలా ఇళ్లకు ఇవ్వడం జరిగింది. ఇటు కూకట్పల్లిలో 100 ఇళ్లకి ఒకేసారి నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా కూడా దాదాపు 40 ఏళ్లుగా కూడా అక్కడే నివాసం ఉంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో 40 ఏళ్లుగా ఉంటున్నాం ఇప్పుడు నోటీసులు ఇస్తే ఎలాంటి కూడా వాళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు. చాలా వరకు కూడా హైదరాకి మొదట్లో చిక్కులు ఎదురు కాకపోయినప్పుడు కూడా ఇప్పుడు కొన్ని ఇబ్బందులు తలెత్తున్నాయి. ముఖ్యంగా దాదాపుగా 15 నుంచి 17 నుంచి ఉన్న వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడంతో పాటు ఈ దాదాపుగా ఈ షాప్స్ కి కావచ్చు లేకపోతే చాలా వరకు కూడా ఇటు జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ అనుమతులు పొందిన వెంచర్స్ అలాంటి వాటికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏవైతే హెచ్ఎండిఏ అప్రూవల్ బిల్డింగ్స్ ఉంటాయో అలాంటి వాటికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒకటే ప్రశ్న అడుగుతున్నారు, ఇన్నేళ్ళ నుంచి తాము ఉంటున్నాము, ఇలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా కూల్చివేస్తారు, కూల్చివేస్తే తమకు పరిహారం ఎవరు ఇస్తారు? ఈ ప్రశ్నలన్నీ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇటు హైడ్రాకి ఇటు ప్రభుత్వానికి చిక్కుముళ్ళు తెచ్చేదే అని చెప్పాల్సి ఉంటుంది. శ్వేత ఆర్కే, అండ్ ప్రధానంగా ఇప్పటికే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నటువంటి వాటికి ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. ఇంకా ఒకవేళ బఫర్ జోన్ లో లేకపోతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి మీ ఇల్లు ఏమైనా ఉన్నాయా, మీ కట్టడాలు ఏమైనా ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోండి అని కూడా క్లారిటీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు రంగనాథ్ కూడా చెప్పారు, ఇటు హైడ్రాకి అటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకి ఎవరినైతే ఇల్లు కూల్చేస్తామో, మీరు అన్నట్లుగా 40 ఏళ్లు 30 ఏళ్ల నుంచి ఉంటున్న వాళ్ళు ఇల్లు కూల్చేస్తామో వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయడానికి హైడ్రాకి మాకు సంబంధం లేదు అని చెప్తున్నారు. సో ఇప్పుడు బాధితులు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? అయితే ఇటీవల దీనికి సంబంధించి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాయడం జరిగింది. ముఖ్యంగా ఇటు బిల్డర్లు బాగానే ఉంటున్నారు, అటు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు బాగానే ఉంటున్నారు. ఎటు వచ్చి నష్టపోతుంది కొనుగోలుదారులే కాబట్టి వాళ్ళకి సంబంధించిన వ్యవహారంలో మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. అవసరమైతే బిల్డర్లకు సంబంధించిన ఆస్తులు అన్ని అమ్మేసి ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళకి కేటాయించాలి, దానికి తగ్గ విధంగా కూడా ఏర్పాట్లు చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఫోరం ఫర్ గుడ్ గవర్నర్ పద్మనాభరెడ్డి చెప్పడం జరిగింది. మరోవైపు దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నామంటూ కూడా ఇప్పటికే స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే దాదాపు 8 మంది అధికారులపైన కూడా ఇప్పటికే చర్యలకు ఉపక్రమించారు. అయితే ఇక్కడ మరొక
చిక్కు ప్రశ్న కూడా మొదలైంది. ఎవరైతే అధికారుల మీద యాక్షన్ తీసుకుంటున్న సమయంలో కనీసం తమకు సమాచారం ఇవ్వలేదు అనేది అధికారులు చెప్తున్నారు. అలాగే ఒక ఖచ్చితంగా ఇలాంటి యాక్షన్ తీసుకుంటున్నప్పుడు ఎవరైతే వాళ్ళకి సంబంధించిన యూనియన్స్ ఉంటాయో వాళ్ళ దగ్గర కూడా ఖచ్చితంగా ఒక డిసిషన్ తీసుకోవాలి అనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా అలాంటి సిచ్యువేషన్ కనిపించలేదు. వాస్తవానికి ముందుగా ఎఫ్టీఎల్ లెవెల్ ఉంటుంది, అంటే ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటుంది. ఫుల్ ట్యాంక్ లెవెల్ నిండిన తర్వాత అప్పుడు బఫర్ జోన్ అనేది రావడం జరిగింది. అది కూడా 20 మీటర్లు 30 మీటర్లు అనేది ఆ చెరువు విస్తీర్ణాన్ని బట్టి అయితే ఉంటుంది. దాన్ని బట్టే ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే గతంలో వాస్తవానికి ఈ నీళ్లు లేని సమయంలో అక్కడ వ్యవసాయం చేసుకోవడం కోసమే ఎఫ్టీఎల్ కి బఫర్ జోన్లకు అయితే పర్మిషన్లు అయితే ఇవ్వడం జరిగింది. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ. అది కోసుకుని సమస్య పరిష్కారం కాదు, సమస్య పరిష్కారం కాదు, సమస్య పరిష్కారం కాదు, అట్లా చేసుకుని సమస్య పరిష్కారం కాదు.